स्वतंत्र भारत वज्रोत्सव पुरस्कुरी वेमलवाडी राजस्थान यूनियन अध्यक्ष प्रेम सागर जवान सिंग आध्र्य आदिवार फ्रीडम र्यी निर्वक्रम बीजेपी नायक मुप्पिडी श्रीनिवास अन्नारम श्रीनिवास गड्डमिंदी श्रीनिवास सुमंत रेड्डी कांग्रेस नायक संगस्वामी मरियु राजस्थान यूनियन सभ्यु रामलाल अर्जुन सिंग देवेंदर यादव उदय सिंग तदितरु पाल्गोन्नारु स्वातंत्र वी 75 संवत्सर मन अमृत महोत्सव चुस्कूं दी चला गर्वपड़ा मेमंदर जय हिंद पटना राजस्थान नीचे वचिन वो अद्यक्ष प्रेम सागर आध्र्यन मैं र्यी निर्वहित जरिए मैं तेलंगा चौक नीचे सिद्धि वरकू मैं प्रत्येक धन्यवाद मैं स्वतंत्र भारत निजा प्रति प्रति पौर पागं అదే విధంగా ప్రతి ఇంటిపైన ఏదైతే ఆదేశాలు ఇచ్చారో ప్రతి ఇంటిపైన జెండా కూడా ఎగరవేయడం జరిగింది వీళ్ళు కూడా మీకు ప్రత్యేక ధన్యవాదాలు ప్రతి ఒక్కరు ఈ భారతదేశంలో ప్రతి పౌరుడు ఏ కుల మత వర్గ భేద లేకుండా ప్రతి ఒక్కరు ఈ భారత స్వాతంత్ర వరసవాలలో పాల్గొనాలి పాల్గొనేటట్టు చేయాలి అందరూ కాబట్టి గర్వంగా ఫీల్ అయ్యి ఈ జాతిని అన్ని రకాలుగా ఉపయోగించాలా చెప్పాలని ఈ స్వాతంత్ర దినోత్సవాలను సంబరంగా జరుపుకోవాలని కోరుకుంటూ ఇక్కడ ఈ పాల్గొని ర్యాలీ చేస్తున్న ఈ రాష్ట్ర వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను తెలంగాణ ప్రాంతంలో వివిధ వ్యాపారంలో స్థిరపడటటువంటి మన రాజస్థాన్ సోదరి సోదరమణులకు ఈ వజ్రోత్సవ మహోత్సవ సందర్భంగా ముందుగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ నిజంగా ప్రాంతాలకు కులాలకు మతాలకు అతీతంగా సోదర భావంతో ఈ తెలంగాణ ప్రాంతంలో రాజస్థాన్ సోదరులు కావచ్చు సోదరీమణులు కావచ్చు నిజంగా వాళ్ళు అభినందించదగ్గ విషయం ఎక్కడ కూడా ఎలాంటి పొరపాటు లేకుండా ఇప్పటివరకు స్థిరపడటటువంటివి ఈ రాజస్థానీయులు ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడకుండా ఈ తెలంగాణ ప్రాంతంలో వాళ్ళ మనుగడను సుఖ సంతోషంలో సాగిస్తున్నారు అయితే ముందుగా ఈ 70 సంవత్సరాల పురస్కరించుకొని ఈ వజ్రోత్సవాలను పురస్కరించుకొని ఏదైతే ప్రధాని మోడీ గారు పిలుపునిచ్చారో ఆ పిలుపు మేరకు వారు కూడా తమ వంతు పాత్రగా దేశభక్తి చాటుతూ ఈరోజు ర్యాలీని చెప్పడం జరిగింది నిజంగా చాలా ఈ వజ్రోత్సవాలను 70 సంవత్సరాల వజ్రోత్సవాలను ఈ ప్రపంచానికి తెలియజేసినటువంటి ఘనత కేవలం మోడీ గారికి మరియు భారత ప్రజలకే దక్కుతుందని తెలియజేస్తూ మరొక్క మారు సోదరమణులకు రాష్ట్ర సోదరమణులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన పిలుపు మేరకు రాజస్థాన్ సోదరులు ర్యాలీ నిర్వహించడం జరిగింది ముందుగా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఏ ప్రాంతం వారైనా ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ఈ చట్టానికి లోబడి బ్రతకవలసిన అవసరం ఉన్నది కాబట్టి వారు కూడా ఈ ప్రాంతంలో నివసిస్తూ ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన పిలుపును లో భాగమై ఈరోజు ర్యాలీ తీయడం చాలా సంతోషంగా ఉన్నది